संघ जिला कार्यदर्शी के श्रीनिवास रैतु संघ नायक पश्चिम गोदावरी जिला दिंदलूर मंडल में शुक्रवार पर्यटन निवार तुफान वाल जगह पट नष्ट परशी पट नष्ट विवरान रैत सेक आंध्र प्रदेश रैत संघ जिला कार्यदर्शी के श्रीनिवास मालातू तुफान वाल जिला वेला एकरा पट दी रैत कौल रैतव नष्टार आवेदन व्यक्त వారికి ఎకరానికి 30,000కు పైగా పెట్టుబడి అయ్యిందని పెట్టిన పెట్టుబడి అంతా రైతులు కోల్పోయారని వచ్చే పంటకు ఎరువులు విత్తనాలు పురుగుమందులు ఉచితంగా అందించాలని రైతులు పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. తుఫాన్ వల్ల నష్టమైన వరి పంటని రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే రైతులు కంట కన్నీళ్లు వస్తా ఉన్నాయి. కౌలు రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కు తోస స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ ఖరీఫ్ పంట అంతా కూడా నష్టాలతోనే ఉన్నది. ఈ పంట ప్రారంభించిన కాడి నుంచి ఈ రోజు అనేక తుఫాన్లు రావడం భారీ వర్షాలు రావడం వరదలు రావడం పంటంతా ముంపు గురై నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గతంలో వచ్చిన వర్షాల వల్ల ఎప్పుడైతే ఈనిక దశలు ఈ వర్షాలు పడినయో దిగుబడులన్నీ కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి 14 నుంచి 20 బస్తాల లోపే దిగుబడి వస్తా ఉన్నది. మరి పెట్టుబడి చూస్తే ఎకరానికి 30,000 రూపాయల పైగా పెట్టుబడి అయ్యింది. కాస్త కోస్త వచ్చే దిగుబడులైనా ఆ పంటను అమ్ముకుంటే కనీసం పెట్టిన పెట్టుబడిలో సకమైన వస్తుందని చెప్పేసి రైతులు ఆశించారు. మరి ఇవాళ నివార్ తుఫాన్ వచ్చి మొత్తం పంటనంతా కూడా నాశనం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ చేసిన అప్పులు ఏం చేయాలో ఎలా తీర్చాలో కూడా అర్థం కాక దిక్కు తోసిన స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం సహాయం అందిస్తే గానీ ఈ రైతులు కోరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించి పంట నష్టపోయిన రైతాంగానికి పూర్తి పెట్టుబడి సహాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందించాలి, నష్టపరిహారంగా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.